టీ కాంగ్రెస్ లో ఒక్కొక్కరుగా కాషాయ రంగు పులుముకుంటున్నారు. పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా బీజేపీలో చేరిపోతారని లెక్కలేసుకుంటున్నారు. అయితే ఎప్పుడో కాషాయ జెండా ఎత్తుకోవాల్సిన రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరేది ఎవరు, ఎంతమంది కాషాయ కండువా కప్పుకుంటారు అనేది ఆసక్తికరమైన అంశం. చాలా రోజులుగా వాయిదా పడుతున్న రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఏంటన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. అయితే రాజగోపాల్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా బీజేపీలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు చేరుతున్నారు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్గానే మారింది. కొన్నాళ్లుగా సైలెంట్గా ఉన్న వివేక్ కూడా బీజేపీలో చేరిపోయారు. ఇక మిగిలింది రాజగోపాల్ రెడ్డే. రాజగోపాల్ రెడ్డితో పాటు మరికొందరు చేరికలు త్వరలో ఉంటాయని ప్రచారం జరిగింది. కానీ రాజగోపాల్ రెడ్డి ఇప్పట్లో చేరే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ రాజగోపాల్ రెడ్డి భవిష్యత్ రాజకీయంపై అనేక చర్చలు తెరమీదకొస్తున్నాయి. వీటిని రాజగోపాల్ రెడ్డి అనుచరులు, సన్నిహితులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ముందు పార్టీ మారితే తనను నమ్ముకున్న నాయకులకు నష్టం వాటిల్లే అవకాశముంది. ఇప్పటికిప్పుడైతే పార్టీ మారే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మిని ముందు బీజేపీలో చేర్పిస్తారు అనే చర్చ మాత్రం జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన ఎమ్మెల్యే స్థానానికి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒకవేళ ఎన్నికలు జరిగితే లక్ష్మిని హుజూర్ నగర్ నుండి పోటీ చేయిస్తారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. అయితే బీజేపీ నుంచి లక్ష్మి చేరికకు సంబంధించిన అంశాన్ని మాత్రం రాజగోపాల్ వర్గీయులు తోసిపుచ్చుతున్నారు. రాజగోపాల్ రెడ్డి ఇప్పటికిప్పుడు బీజేపీ కండువా కప్పుకోవటం వల్ల అదనంగా ఆ పార్టీకి వచ్చే లాభం ఏంటన్న లెక్కలు కూడా వేసుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకుని పనిచేయటంతో కాంగ్రెస్ అనర్హత పిటిషన్ వేసే అవకాశాలు ఎక్కువ. కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందంటే వేటుకు అధికారపక్షం కూడా సిద్ధంగానే ఉంటుంది. అదను చూసి వ్యూహాత్మక వైఖరి అవలంబించడం ఉత్తమమనే భావనలో ఉన్నట్టు సమాచారం.